మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్ ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి గారు ఆయనతో మాట్లాడి ఉన్న కొన్ని ఇష్యూస్ మీద డౌట్స్ క్లారిఫై చేసుకుందాం నమస్తే అండి సార్ ఇప్పుడు క్రెడిట్ కార్డు ఇష్యూస్ చూస్తున్నాము రకరకాలైనటువంటి క్రెడిట్ కార్డ్స్ వద్దు బాబోయ్ అన్నా కూడా వాళ్లే ఫోన్ చేసి వేధించి వెంటాడి కార్డులు ఇస్తారు ఆ తర్వాత కట్టలేదని చెప్పేసి మళ్ళా వేధించి వెంటాడి దెబ్బలు కొట్టి ఇంటికి వచ్చి దాడులు చేసి ఇలా కూడా చేస్తారు వీటిలో ఇంకో కొత్త ఏంటంటే లోన్ ఆప్స్ ఒకటి మీకు ఆ లోన్ కావాలి లోన్ కావాలంటే మనం వెళ్తాం కదా బ్యాంక్ వాళ్ళకేమంత బాధ లోన్ తీసుకోలో తీసుకోని లోన్ కావాలా లోన్ కావాలా ఏ లోన్ కార్ లోన్ కావాలా ఇంట్లో కావాలా పర్సనల్ లోన్ సరే ఏదో పాపడి కష్టంలో ఉన్నాడు నిజంగా నా ఫోన్స్ చూసి పర్సనల్ లోన్ తీసుకుంటాడు తీసుకున్న తర్వాత మామూలు హెరాస్మెంట్ అసలు ఎంత మంది చచ్చిపోయారో వాటి వల్ల ఎన్ని కేసులు వింటున్నాము అసలు చూస్తుంటే వింటుంటే భయం వేస్తుంది అవి ఎందుకు పర్సనల్ లోన్లు కోసం ఇంతగా హెరాస్ వేస్తున్నారు ఇంటికి వెళ్ళి కొట్టడము తర్వాత ఆ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తానికి ఫోన్లు చేసి వేధించడము ఈ మధ్య ఇంకో స్టార్ట్ అయింది సార్ ఆడేదో వెళ్తాడు ఎవరిదో ఒక నెంబర్ ఇచ్చేస్తున్నాడు అసలు సంబంధం లేని వ్యక్తి ఈడెవడో ఎప్పుడో ఒకసారి పరిచయం ఉంటుంది అనుకోకుండా ఫోన్ నెంబర్ ఏదో ఉండుంటది వీడి దగ్గర ఆ నెంబర్ ఇచ్చేస్తే వీడికి ఫోన్ చేసి నువ్వు ఆడి క్రెడిట్ కార్డు బిల్ కట్టా ఆ లోన్ కట్ట నువ్వు కట్ట అని అడుగుతున్నా నేను విన్నాను అవి అసలు నాకేం సంబంధం నువ్వెవరు నువ్వు తెలియకపోతే నీ నెంబర్ ఎట్లా ఇచ్చాడు వీళ్ళు అడుగుతున్నారు ఇది బాగానే ఉంది నువ్వు ఫస్ట్ డే కదా ఎంక్వైరీ చేయాలి ఎవరి నెంబర్ ఇస్తున్నావు ఎవరి నెంబర్ తీసుకుంటున్నారు ఆ రెండో ఇచ్చే నెంబర్ ఎవరే చూడాలి కదా చూడకుండా ఎవరిదో ఏదో ఒక నెంబర్ ఇచ్చేస్తే నువ్వు ఇచ్చేసుకుని ఏసేసుకుని రేపు పొద్దున్న వాడికి ఫోన్ చేస్తే వాడికి ఏం సంబంధం అసలు ఇది ఏంటి సార్ ఇలాంటి వాటిలో ఏం చేయొచ్చు మీరే చెప్పారు కదా ఇచ్చేటప్పుడు సతాయిస్తారు తర్వాత ఇచ్చిన తర్వాత కూడా సతాయిస్తారు అని మీరు చెప్పిందని బట్టి మీరు ఓవరాల్ ఏం చేస్తారు అంటే బ్యాంక్ టైంలో చెప్పేసి జనరల్గా ఏమైందంటే మనకి ఇప్పుడు క్రెడిట్ కార్డ్ కి సంబంధించి ఏంటంటే బ్యాంకులు మనకు రెండు రకాల లోన్స్ ఇస్తారు ఒకటి సెక్యూర్ లోన్ ఒకటి అన్సెక్యూర్ లోన్ అని ఇస్తారు సెక్యూర్ లోన్ అంటే ఏంటంటే ఏదో ఒకటి తనఖా పెట్టుకుని ఇచ్చేస్తారు మనకు సో మనం కట్టకపోయినా కూడా ఏం చేస్తారు బ్యాంకు ఆస్తిని జప్తు చేసుకునే అధికారం మనం డాక్యుమెంట్లో రాసిస్తాం కాబట్టి నువ్వు కట్టకపోతే ఆప్తిని జప్తు చేసేసుకుంటారు అన్సెక్యూర్ లోన్లు ఏంటంటే మన మీద నమ్మకంతోనే ఇస్తారు అంటే వీడు కట్టగలుగుతాడు వీడి రికార్డ్ మంచిగా ఉంది ఫైనాన్షియల్ కొద్దిగా స్ట్రాంగ్ ఉండాలని నమ్మకంతోనే వాళ్ళు రిస్క్ చేస్తూ ఈ క్రెడిట్ కార్డు కానీ పర్సనల్ లోన్ కానీ ఇస్తారు సో ఇప్పుడు కరోనా తర్వాత ఏమైపోయిందంటే ఏంటంటే కరోనాకు ముందు కొద్దిగా ఆర్థిక పరిస్థితి అంతా చాలా మంది బాగానే ఉంటుండే ఇది చాలా మందికి తెలియని విషయం ఏంటంటే అందరూ ఏమనుకుంటారంటే ప్రపంచం అంతా ఖతరనాకు ఉంది అందరు సుఖ సంతోషాలతో ఉంటున్నారు కానీ కరోనా తర్వాత కొన్ని లక్షల మంది జీవితాలు రకరకాల కారణాల వల్ల చాలా ఎఫెక్ట్ అయిపోయినాయి బయటికి కనిపించినంత ఎఫెక్ట్ అయిపోయినాయి ఎందుకంటే క్రెడిట్ కార్డ్స్కి సంబంధించి ఇంతకుముందు ఇన్ని కేసులు లేవు వీళ్ళు ఆ కరోనా టైంలో పని లేక క్రెడిట్ కార్డులు వాడుకొని లేకపోతే రకరకాల వ్యాపారాలు మూసుకొని మైగ్రేషన్ అయిపోయి కరోనా టైంలో కొంతమంది చనిపోవడం ద్వారా ఈ రకరకాల కాలం ద్వారా ఏంటంటే కరోనా తర్వాత పర్సనల్ జీవితాలలో చాలా డ్రాస్టిక్ చేంజెస్ వచ్చాయి చాలా మందికి సో దాని నుంచే ఇప్పుడు ఈ క్రెడిట్ కార్డ్ కి సంబంధించి బాగా కేసులు పెరిగిపోయినాయి సో మనం ఏం చెప్తామంటే ఎవరికైనా ఏంటంటే జీవితంలో నీకు ఏ కష్టం వచ్చినా అది ఏ కష్టం వచ్చినా కూడా చట్టంలో ఒక ప్రొవిజన్ ఉంటుంది మనిషి బతకడానికి గాలి ఎంత ముఖ్యమో చట్టం కూడా అంతే ముఖ్యం చట్టం లేకుండా ఒక నిమిషం కూడా బతకలేను ఈ ఒక్క నిమిషం ఈ దేశంలో ఏం చేసినా చట్టం వర్తించదని చెప్పు కథ ఎంతమంది చచ్చిపోతుంది కాబట్టి మనం పీల్చే గాలికి చట్టం ఉంది నడిచే రోడ్డుకు చట్టం ఉంది తర్వాత మనం వాడే వస్తువులకు చట్టం ఉంది నిద్ర పోవటానికి సౌండ్ పొల్యూషన్ కూడా చట్టం ఉంది ఏ టైంలో ఎంత పొల్యూషన్ రావాలా ఎంత సౌండ్ రావాలా ఒక థియేటర్కి పోతే చట్టం ఉంది తాగే వాటర్కి చట్టం ఉంది అట్లా జీవితంలో ప్రతిదానికి చట్టం ఉంది సో నీ జీవితంలో ఏ కష్టం వచ్చినా ఫైనల్ నేను కాపాడే చట్టమే అని చెప్తాను నేను నువ్వు సరైన అడ్వకేట్ ఉండి కరెక్ట్ను పోగలిగితే నీకు డెఫినెట్లీ నీకు కంపల్సరీ ఆన్సర్ దొరుకుతుంది న్యాయం అని చెప్పగలుగుతాను నేను సో వెన్ ఇట్ కమ్స్ టు ద క్రెడిట్ కార్డ్కి వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఏంటంటే వీళ్ళు ఏ వ్యక్తి కూడా నేను చాలా మందికి కొన్ని వేల సందర్భాలు చెప్పిన ఏంటంటే ఈ భూమి మీద పుట్టిన ఏ వ్యక్తి కూడా లోన్ తీసుకున్న తర్వాత అది పర్సనల్ లోన్స్ కావచ్చు మన జనాల దగ్గర అప్పు తీసుకోవచ్చు లేకపోతే మనం క్రెడిట్ కార్డులు తీసుకుండొచ్చు ఏ తీసుకున్న ఏ వ్యక్తి కూడా లోన్ కట్టద్దు లేదా తప్పు తీర్చొద్దు అనుకోడు అవును ఓకే రీపేమెంట్ చేయాలనుకుంటాడు ఎందుకంటే వాడు రీపేమెంట్ చేస్తే సుఖంగా ఉంటాడు అవును వాడు ఎప్పుడైతే రీపేమెంట్ ఆపేస్తాడు అప్పచ్చు కష్టాలు స్టార్ట్ అవుతాయి మనిషి ఉండదు కష్టాలు టెన్షన్ స్ట్రెస్ ఇంటికి వాడు వస్తే భయపడడం ఇప్పుడు మన చుట్టాల దగ్గర అప్పు తీసుకుంటాం ఫ్రెండ్స్ దగ్గర అప్పు తీసుకుంటాం తీసుకున్నప్పుడు బాగానే ఉంటుంది అది మనం కావాలని చేసి ఉండొచ్చు కొన్ని సందర్భాలలో తెలవక బిజినెస్ చేసి ఉంటాం అవగాహన లేక బిజినెస్ చేసి ఉంటాం కొన్ని సాయం బాగాలేక ఎన్నీ అట్లా అయినప్పుడు ఏమైతుంది అంటే ఏంటంటే వీళ్ళు ఏదన్నా ఫైనాన్షియల్ ఇబ్బంది వచ్చినప్పుడు చనిపోవడం అనేది జరుగుతుంటుంది ఎందుకంటే పక్కిటోడు ఏమనుకుంటాడో ఎదురింటోడు ఏమనుకుంటాడో అని చెప్పేసి వీళ్ళు భయపడి చనిపోవడం అనేది జరుగుతుంటుంది సో నేను అందరికి ఏం చెప్తా అంటే ఏంటంటే ఈ భూమి మీద పుట్టిన ఏ వ్యక్తికైనా సరే సామాన్య వ్యక్తి నుంచి ఎంత పెద్ద వ్యక్తికైనా సరే వాని కాలంలో ఒక్కసారి ఫైనాన్షియల్ తగులుతుంది ఫైనాన్షియల్ ట్రబుల్ లేకుండా జీవితాన్ని వాడు సావడు ఒక్కసారి తగులుతుంది ఎంత పెద్ద బిజినెస్ వెత్తకైనా సరే రపక్కన పాలసీలు చేంజ్ కావటము లేకపోతే ఇంకోటి కావటమో ఇంకోటి కావటము లేకపోతే ప్లానింగ్ సక్కగా లేకపోవటము అప్పుడప్పుడు అంతా బాగుంటుంది వర్షం వచ్చి కూడా కూలిపోతుంది మనకి వ్యవస్థ వరదలు వచ్చో వర్షం వచ్చో కరోనా టైంలో వచ్చో అంటాం సో ఈ ఫైనాన్షియల్ ఇబ్బందులు వచ్చినప్పుడు ఏ రకమైన ఫైనాన్షియల్ ఇబ్బంది వచ్చినా మీరు చనిపోవద్దు అని చెప్తున్నాను గట్టిగా ఎందుకంటే మొన్న కూడా ఎవరు ఇట్లా సెల్ఫీ తీసుకొని వీడియో చేస్తూ చనిపోయిన వ్యక్తులు చూసినా అంతకుముందు విజయవాడలో కూడా డాక్టర్ చనిపోవడం ఈ ఫైనాన్షియల్ ఇబ్బందుల వల్ల చనిపోవద్దు చట్టంలో ప్రొవిజన్స్ ఉన్నాయని చెప్తాను నేను చాలా స్పష్టంగా మీరు గనక ఏదన్నా ఫైనాన్షియల్ ఇబ్బంది ఉండి ఇప్పుడు బ్యాంకులకే తీసుకుందాం అనుకుందాం బ్యాంకుకి జనరల్ గా వసూలు చేసుకునే డైరెక్ట్ డైరెక్ట్ ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం వాడు ఎప్పుడు అప్పు వసూలు చేసుకోలేడు ఆర్బీఐ పెట్టిన కండిషన్స్ ప్రకారం అన్సెక్యూర్ లోన్ వసూలు చేసుకోవడం అసంభవం అందుకే మరి బ్యాంకుడు బ్యాంక్ ఇచ్చిన క్రెడిట్ కార్డులు కానీ లేకపోతే పర్సనల్ లోన్స్ కానీ ఎవరైనా డిఫాల్ట్ అయితే ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం వసూలు చేసుకోవడం అసంభవం కాబట్టి వాడు ఒక కొత్త వ్యవస్థను తెచ్చిండు ఏంది అది రికవరీ ఏజెంట్స్ వాడు ఏం చేస్తాడంటే అరే నాకు పలానాడు అప్యాలు రాబోయ్ నువ్వు వసూలు చేసుకోపో అని చెప్పేసి వీడు వానికి కాదు ఇచ్చేస్తాడు వాడు బ్యాంకు కాదు వాడు రూల్స్ పాటించాడు వాడు ఏంది వానికి కమిషన్ బేసిస్ ఉంటుంది బాబు నువ్వు లక్ష రూపాయలు వసూలు చేసినావు అనుకొని నీకు ఇంత ఇస్తా ఐదు లక్షలు వసూలు చేస్తే ఇంత ఇస్తా అని వాడు ఒక డేటా అప్పులే కుట్టినలో లేకపోతే కట్టంలో డేటా అంతా వాడికి ఇచ్చేస్తాడు ఇచ్చాగానే వాడు ఏం చేస్తున్నట్టుగా వాళ్ళ మీద పడి తెల్లవారులు పొద్దున్న ఆరు గంటల వచ్చి రాత్రి పన్నెండు దాకా వాళ్ళ ఇంటిని తినుకొని వాళ్ళ ఇంటిలో ఉండి పక్కింటికి చెప్పి ఎదురని చెప్పి కొట్టి తిట్టి ఆడలు ఉంటే ఆడళ్ళని తిట్టి పిల్లలు ఉంటే పిల్లల్ని తిట్టి ఆ ఇంట్లో నుంచి పోకుండా అట్నే కూర్చుంటే చుట్టం వచ్చినప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు వచ్చిన రకరకాల ఇబ్బందుల వల్ల వీడి ఇజ్జతితో వీడు ఎక్కడైనా తెచ్చినా కడతాడు ఏం లేకపోతే సచ్చన పోతాడు ఈ హర్ భరించలేక సో అప్పుడు అది బ్యాంక్ మీదకి రాదు అదేమవుతుంది రికవరీ ఏజెంట్ మీద పోతుంది బ్యాంక్ కూడా తెలుగు ఏం చేసిండు వాని మీద ఉన్న లైబిలిటీ అంతా విని దోషేస్తాడు వీడు కూర్చుంటాడు రేపు పొద్దున మేము రికవరీ ఏజెంట్లకు మేము అట్లా చెప్పలేదు సార్ మేము గైడెన్స్ ఇచ్చినాం పొమ్మని ఆ గైడెన్స్ వాడు పాటించకపోతే మా తప్పేది సార్ అని చెప్పేసి వీడు అంటాడు బ్యాంక్ వాడు తప్పించుకోవడానికి సో మనం ఏం చెప్తామంటే ఏంటంటే నీకు నువ్వు బ్యాంక్ లోన్స్ తీసుకున్నా ఏది సెక్యూర్ అన్సెక్యూర్ లోన్స్ తీసుకున్నా నువ్వు జనాల దగ్గర నుంచి డబ్బులు తీసుకుని ఏ కారణం చేత లాస్ అయినా నీకు చట్టంలో ప్రొవిజన్స్ ఉన్నాయి నువ్వు కోర్టుకి వెళ్తే కోర్టులో అప్లికేషన్స్ వేసుకుంటే ఇప్పుడు బ్యాంక్ ఎగెనిస్ట్ మనం ఇంజెక్షన్ ఆర్డర్ వేసుకోవచ్చు పోయి నా ఇంటికి ఎవరు లేదు ఏమైనా ఉంటే నువ్వు చట్టపరంగా చూసుకోపో నా ఇంటికి ఎవరు లేదు నీకు ఏమైనా రైట్ ఉంటే నువ్వు కోర్టుకి వెళ్ళి అప్లికేషన్ వేసుకొని నా దగ్గర నుంచి సోషల్ చేసుకోపో అని చెప్పి మనం మన మన ఇంటికి రాకుండా ఏజెంట్స్ కానీ ఇంకెవరు కానీ బ్యాంకు సంబంధిత అధికారులు కానీ ఎవరు కానీ మన ఇంటికి రాకుండా మనం ఇంజక్షన్ ఆర్డర్ చేసుకుంటే కోర్టులు ఇంజక్షన్ ఆర్డర్ ఇస్తున్నాయి కానీ సార్ ఒక చిన్న ఏంటంటే ఇక్కడ నాకు నిజమే పాపం వాడు వచ్చి ఆర్డర్ కోర్టు నుంచి వస్తుంది కానీ ఆ కట్టలేనాడు మళ్ళీ అడ్వకేట్ దగ్గరికి వచ్చి ఫీజు ఏం కడతాడు సార్ పాపం కట్టతాడు అంటే ఇప్పుడు మనం ఇప్పుడు మీరు అన్నది చాలా మంది అడిగే క్వశ్చన్ అడిగారు ఏంటంటే మా దగ్గరకు వచ్చే వ్యక్తులు కూడా ఏం చెప్తారు అంటే ఏంటంటే సార్ ఇప్పుడు నేను లాస్ అయిన లాస్ అయ్యే మీ దగ్గరకు వచ్చిన కదా మరి వచ్చిన తర్వాత మళ్ళీ మీ ఫీజులో కోర్టు ఫీజులో కట్టమంటారు కదా అని చెప్పి జనరల్ గా అంటారు అన్నప్పుడు ఏంటంటే సిస్టమ్ అన్న తర్వాత మనం కొన్ని పాటించాల్సిందే కదా ఇప్పుడు నువ్వు స్కూల్కి వెళ్తావు నా దగ్గర పైసలు లేవు సార్ నాకు స్కూల్లో ఫ్రీ ఇచ్చాయంటే అడ్మిషన్ ఇస్తారా కదా ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళినా కూడా వంద రూపాయలు నూట యాభై రూపాయలు రెండు వందల రూపాయలు దరిచే ఫీజు ఉంటుంది ఇప్పుడు ఒక పేద వ్యక్తి ఉంటాడు హైదరాబాద్ నుంచి వరంగల్ పోవాలా పైసలు లేవని చెప్పి ఆర్టీసీ బస్ ఎక్కేసి సార్ నేను వరంగల్ దించను సార్ నేను పేద వ్యక్తిని మన నోటేషన్ అంటే దించేస్తారా దించేయరు సో ఫీజులు అనేటివి ఏవైతే ఉంటాయో అవి ఏం పెద్దగా ఇప్పుడు బ్యాంక్ లోన్లతో పోల్చుకుంటే భారీగా ఉండవు ఓకే దాని నామినల్ ఫీజులు ఉంటాయి దానికి ఉంటుంది దాని ప్రకారం కోర్టుల ఫీజు కట్టి నామినల్ ఫీజు కట్టుకొని అడ్వకేట్ ఫీజు అనేది డిపెండ్ అపాన్ కొందరు ఫ్రీగా చేస్తారు కొందరు పైసలు తీసుకొని చేస్తారు అది ఇప్పుడు బ్యాలెన్సింగ్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు నేను ఫ్రీగా చేసేస్తా కొంత నార్మల్ తర్వాత మనం కొన్ని హై కేసులు ఉంటాయి ఇవన్నీ కలిస్తే నాకు బ్యాలెన్స్ అయిపోతుంది అట్లా కాబట్టి అది ఫీజు అనేది డిపెండ్ అడ్వకేట్ మీద ఆధారపడి ఉంటుంది ఇక కోర్టు ఫీజు ఏది ఉంటుంది కట్టుకోవాలా సో వాళ్ళతో పోల్చుకుంటే ఇప్పుడు ఇప్పుడు చనిపోవటం కంటే పిల్లలు ఉంటారు భార్య ఉంటుంది కన్న తల్లిదండ్రులు ఉంటారు వాళ్ళందరు ఉన్నప్పుడు వాళ్ళందరు వదిలిపెట్టి నువ్వు పది లక్షల కోసం ఇరవై లక్షల కోసం ముప్పై లక్షల కోసం చచ్చిపోవడం అనేది వేస్ట్ ఆఫ్ ప్రాసెస్ లేదా అయ్యో లక్ష రూపాయలకి చచ్చిపోతున్నారు మీరు దానికి చెప్తున్నారు ఇప్పుడు మీకు మీకు ఒక నేను నేను చాలా సందర్భాలు చెప్పిన ఏంటంటే ఒక వ్యక్తి ఒక యాభై లక్షలు అప్పు చేసి జనరల్ చెప్తున్నాను ఆ యాభై లక్షల అప్పుకి ఇంట్రెస్ట్ ఎంత తెలుసా ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ రూపీస్ ఇంట్రెస్ట్ కట్టాలా నెలకు రెండు నాలుగు లక్షలు ఇంట్రెస్ట్ కట్టాలా బయట తెచ్చుకున్నాడు ఒక మార్కెట్ అట్లా నడుస్తున్నది ఇప్పుడు యాభై లక్షలు అప్పు చేసి ఫైవ్ పర్సెంట్ చొప్పున నెలకు రెండు నాలుగు లక్షలు ఇంట్రెస్ట్ కడుతున్నాడు ఆయన ఇటు తీసి అటు అటు తీసి ఇటు ఇటు తీసి ఇటు కడుతున్నాడు అంతేగా టైం కి టైం పాస్ చేసుకుంటా ఒక దశలో ఏమైందంటే సచిపోయే దశకు వచ్చేసి ఇక ఈ ఆత్మహత్య చేసుకున్న టైంలో ఎవరు ఇచ్చిన నెంబర్ నా నెంబర్ ఇచ్చిండు అన్నా నువ్వు రా ఈ యాభై లక్షల కోసం సత్యం పోతున్నాను రా అని చెప్పినాం కూర్చున్నాం అనలైజ్ చేసినాం సో ఓవరాల్ ఆయన రెండు లక్షలు సంపాదిస్తున్నాడు నెలకి నెలకు రెండు లక్షలు సంపాదిస్తున్నాడు కట్టాల్సినప్పుడు రెండున్నర లక్షలు ఉంది నెలకు మాటిచ్చిండు ఇజ్జది పోతుంది తెచ్చుకున్నా కదా వాళ్ళ దగ్గర చెక్కులు ఉన్నాయి ప్రాంసలు ఉన్నాయి కదా కట్టకపోతే ఊకూరని వీళ్ళు కూడా వచ్చి అనేది ఇట్లా చేస్తున్నారు సో కట్టాల్సి ఈయన సంపాదించదు రెండు లక్షలు ఉంది బయట కట్టాల్సింది రెండున్నర లక్షలు ఉంది కుటుంబ పోషణకు ఒక లక్ష రూపాయలు కావాలా మొత్తం ఓవరాల్ గా మూడు లక్షలు సంపాదిస్తే మళ్ళీ అసలు అక్కడ ఉంటుంది మళ్ళీ యాభై లక్షల అక్కడనే ఉంటుంది మూడున్నర లక్షల సంపాదించేది రెండు లక్షలు మళ్ళీ నెలకు లక్షన్నర లాసు మళ్ళీ ఆడున్నది దాన్ని ఏం చేసినా మనం సరే భయ్ ఇట్లా కాదని చెప్పేసి ఏం చేసిన మనం ముందు కోట్ల కేసు వేసినా యాభై లక్షల ఎవరైనా దగ్గర తెచ్చినా వాళ్ళందరూ కోట్ల కేసు వేసిన కోట్ల కేసు వేసిన తర్వాత కేసు వేయంగానే ఇంజక్షన్ ఆర్డర్ వచ్చేసింది ఎవరు డిస్టర్బ్ చేయొద్దు మేము జోలికి వెళ్ళొద్దు మీకు ఏమైనా వచ్చేటట్టు ఉంటే మీరు వెళ్ళాలి నెక్స్ట్ లెవెల్ ఎప్పుడైతే కేసు వేసిన ఇక్కడ నుంచి నోటీసులు పోయినా వాళ్ళందరూ అరే సార్ అదేం సార్ మాకు పైసలు వెళ్ళాలని మన ఆఫీస్కి వచ్చాను మనం అందరినీ కూర్చోబెట్టినాం అరే ఐదు రూపాయల ఇంట్రెస్ట్ ఇదే తప్పు కదా నువ్వు బ్యాంక్ ఇంట్రెస్ట్ తీసుకోవాలి అది అని చెప్పేసి లాస్ట్కు అన్ని లెక్కలు చేసేసి ఆ అప్పు మొత్తం కలిపి నలభై లక్షలకి వేసినావు సూపర్ నలభై లక్షలకు వేసిన తర్వాత ఏం చేసినాం ఇదే పర్సన్ ఎవడైతే రెండు లక్షలు సంపాదిస్తున్నాడో వాన్ని తీసుకెళ్లి ఒక చిట్టి యాభై నెలల చిట్టి యాభై లక్షలు చేసి దాన్ని ఎత్తినాం ఎత్తే నలభై లక్షలు వచ్చినాయి ఈ నలభై లక్షలని కట్టేసేడు అప్పేలేదు ఇంకా కట్ చేస్తే ఇప్పుడు వీనికి రెండు లక్షలు వస్తుంది లక్ష రూపాయలు ఏమో ఫస్ట్ చిట్టి లక్ష కూడా పోదు అది అరవై అరవై వేలు డెబ్బై వేలు పోతుంది అది రెండు నెలల వరకు రెండు సంవత్సరాల వరకు వీనికి వచ్చేది రెండు సంవత్సరం రెండు లక్షలు లక్ష రూపాయలు చిట్టికి పోతున్నాయి లక్ష రూపాయలు ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నాడు అప్పులకి వచ్చే దీంట్లో ఎవరికి ఇబ్బంది కలిగింది కరెక్టే అసలు ఆ సలహా ఇచ్చి ఆ ఐడియా ఇచ్చి ఆ సలహా ఇచ్చి నిలబెట్టగలిగే వ్యక్తి లేకపోవడం ద్వారా ఇంతమంది చనిపోతున్నాం ఇప్పుడు ఈ ఎంటైర్ స్టోరీలో అప్పు తీసుకున్నవాడు సుఖంగా ఉన్నాడు ఓకే వాడు ఒక పది లక్షలు అప్పిస్తే కొత్త కాలం ఇంట్రెస్ట్ తిన్నాడు మళ్ళీ అసలు ఇప్పుడు ఒక ఎనిమిది తొమ్మిది లక్షలు అసలు ఇచ్చేసిన వాడు సుఖంగా ఉన్నాడు తెలుసా తెలుగు కట్టినోడు వీడికి జీవితం ఆర్గనైజ్ అయిపోయింది ఒక అక్కడ ఒక చిట్టి కంపెనీ చిట్టి వచ్చేది వచ్చి అడ్వకేట్ కింద ఫీజు వచ్చేది వచ్చింది మొత్తం కలిస్తే సర్వే సుఖంతో అయిపోయింది అంతే కదా సింపుల్ లాజిక్ కదా మీలాంటి బ్రెయిన్ సింపుల్ లాజిక్ కదా అంటున్నా దానికి చచ్చిపోడాలో పిల్లల్ని చంపడాలో పారిపోవడాలో ఎడికి పారిపోతావు దేశంలో ఒక ప్రొవిజన్ చట్టంలో ఒక ప్రొవిజన్ ఉంది దాన్ని ఉపయోగించుకో అదే ప్లేస్ లో నిలబడు సంపాదించు మలగట్టు అది కదా జీవితం లక్కిలి ఆడికి రెండు లక్షలు వస్తున్నాయి కాబట్టి సరిపోయింది సార్ ఏ పార్టీకి అట్లా అంత తక్కువ మంది ఉంటారు ఏ చెట్టుకు అంత గాలి ఉంటుంది ఈ చెట్టు కూడా చూసే ఇస్తారు సంపాదన బట్టే ఇచ్చేవాళ్ళు ఉంటారు కాబట్టి వాడు కూడా ఏంటంటే ఓహో రెండు లక్షలు సంపాదిస్తారు కాబట్టి నా పది లక్షలు ఇవ్వగల ఇస్తారు ఇంటెన్షన్ లో కొట్టేటోళ్ళు మాత్రం ఒక టెన్ టు ఫైవ్ పర్సెంట్ సమాజంలో ఉంటారు వాళ్ళ పని ఏమి ఉండదు అప్పులు తీసుకొని కొట్టేటోళ్ళు ఇక వానికి వేరే పని ఇది చేతగాక మాయ మాటలు చెప్పి అక్కడ ఇక్కడ చెప్పే ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఉంటారు నువ్వు ప్రపంచంలో ఏ పని చేసినా ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఉంటారు వాళ్ళ గురించి మనం మాట్లాడద్దు కానీ మిగతా నైంటీ పర్సెంట్ గురించి మాట్లాడాలి సో ఆ నైంటీ పర్సెంట్ అప్పులు చేసేటోళ్ళు ఇంత చిన్న లాజిక్లు తెలవక వాళ్ళకు సపోర్ట్ లేక ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఏమైతే వాళ్ళని జనరల్గా నీకు తెలియలేక చేసిన తిడతారు అన్ని వాడు డిప్రెషన్ తిడితే వాడు ఇంకా డిప్రెషన్ వానికి ఒక మంచి మాట చెప్పి వానికి జీవితం మీద హోప్ కల్పించగలిగితే వానికి ఒక నూతనత్సవం వస్తుంది ఆ తప్పు నుంచి ఒక గుణపాఠాన్ని నేర్చుకొని మళ్ళీ ఒక మంచి వ్యక్తి కింద తయారయ్యి మళ్ళీ సమాజంలో నలుగురు బతకడానికి అవకాశం ఉంటుంది నేను అందుకని అందరికీ ఏం చెప్తా అంటే ఏంటంటే మీకు ఏ రకమైన అప్పులున్నా ఏ రకమైన అప్పులున్నా లేదా మీకు ఏ రకమైన ప్రాబ్లం ఉన్నా ప్రతి ప్రాబ్లానికి కంపల్సరీ అది లాగే మోస్ట్ అడ్వకేట్ అవుతారు అంతే ప్రతి ప్రాబ్లానికి సావటం ఒక్కటే ఏ పరిష్కారం కాదు మీకు రిలేషన్షిప్ కావచ్చు రిలేషన్షిప్ లో కూడా రపక్కన్న సంపేయటం వీళ్ళు చచ్చిపోవడం ఇద్దరు కలిసి చచ్చిపోవడం అది తప్పదంట నేను ఇచ్చింది ఒక జన్మ అది ఈ ప్రపంచంలో ఎవ్వరూ కూడా ఏ జంతువు చచ్చిపోదు మనిషి తప్ప కావాల్సి కానీ కావాలి ఏ జంతువు చచ్చిపోదు మనిషి తప్ప ఆత్మహత్య ఒక మంచిగా పాడైంది ప్రపంచం ఎవరి లేదు అది ఇన్ని కోట్ల అవును అత్యంత ఈ ప్రపంచాన్ని శాసించగలి మంచి ఒక ఒక శాపం పెట్టేసుకునేది అంటే నచ్చనప్పుడు చచ్చిపోవాలని చెప్పేసి కాబట్టి చావాల్సిన అవసరం ఏం లేదు వాళ్ళకి ఏందంటే సరైన కౌన్సిలింగ్ కానీ సరైన ఒక ఉపాయం కాని దాన్ని పోరాడే విధానం కానీ తెలిస్తే వాడు ఇంకా డబల్ అయిపోతాడు ఎనర్జీ పరంగా కానీ ఓ ఈ సమస్యకి సొల్యూషన్ ఉందా అనేది తెలిసిపోతుంది సో మన అందరికీ అందరికి ఏం చెప్తాం అంటే మీరు ఏ ఇప్పుడు నన్ను ఇప్పుడు దీన్ని ట్రోలింగ్ చేస్తారు ఏం ట్రోలింగ్ చేస్తారు నాకు తెలుసా అరే నువ్వు అప్పులు ఇచ్చిన వాళ్ళందరూ ఎగ్గొట్టమని చెప్తున్నావు రాబోయే నువ్వు అప్పులు ఇచ్చిన వాళ్ళందరి నీ దగ్గరికి వస్తాను నువ్వు కోట్లే ఇంజక్షన్ ఆర్డర్ ఇస్తున్నావు మా అప్పులు ఇచ్చినోళ్ళ పరిస్థితి ఏంది అని నేను ఎవ్వరికి కూడా అప్పులు ఇచ్చిన వాళ్ళని ఎగ్గొట్టమని చెప్పటంలే నేను అప్పులు ఇచ్చిన దగ్గర టై వీళ్ళు టైప్స్తావు టైం అయినప్పుడు ఏం చేస్తాము మనం కోర్టుకు పోతాం అంతే కోర్టుకి వెళ్ళి మనం కోర్టులో కూడా ఏం చెప్తాము నేను కడతా నాకు టైం ఏమంటావు ఇంజక్షన్ కొట్టడానికి మనం అడగం అసలు అది ఇష్టమే లేదు ఇది ఎవరికి అర్థం కాక ఏంటంటే మళ్ళీ దీనికైనా మళ్ళీ కింద ఇప్పుడు నేను కామెంట్లను చదువుకుంటా కూసుకోవాలన్న నువ్వు అందరూ అప్పులు చేస్తే కొడతావు చూస్తున్నాం అని చెప్పి నన్ను నాకు కామెంట్ పెడతాను నేను ఈ జీవితంలో ఏ వ్యక్తికి కూడా ఎవడన్నా అప్పు చేస్తే నువ్వు నిలబడు పోరాడు మళ్ళీ నిరూపించుకోని చెయ్యి మళ్ళీ పే చెయ్యి కావాలంటే ఒక రూపాయి తక్కువ చెయ్యి సార్ నా దగ్గర ఒక రూపాయలు లేదు సార్ అని చెప్పి చెయ్యి వానికో నమ్మకం ఉంటది వానికో కుటుంబం ఉంటుంది వాడు ఏదో నీ దగ్గర తెలియకో తెలుసో దాచుకుంటాడు కాబట్టినే చెప్తాను తప్ప ఎవరిని కూడా అప్పులెగ్గొట్టి సమాజం తిరగమని చెప్పాము ఎందుకంటే నేను కూడా బీయింగ్ ఏ అడ్వకేట్ నాకు ఫ్రెండ్స్ ఉన్నారు నాకు రిలేటివ్స్ ఉన్నారు నాకు క్రెడిట్ కార్డులు ఉన్నాయి నేను బ్యాంక్ వెళ్తా నేను ఫ్రెండ్స్ కి అప్పులు ఫ్రెండ్స్ దగ్గర అప్పులు తెచ్చుకుంటా అంతే తప్ప అదే ఇప్పుడు నేను టాప్ మోస్ట్ ఆర్డర్ ఒకటి కదా అని చెప్పేసి అప్పులు తీసుకునే గొప్పకు లేదు మనం అందుకే ఎవ్వరు కూడా ఏ సమస్యతో కూడా ఎందుకంటే సమస్యతో కూడా చనిపోకండి ఏ కష్టమైనా కూడా ఏ వ్యక్తికి జీవితాంతం ఉండదు అది బ్రేకప్ కావచ్చు అప్పు కావచ్చు వాడికి జీవితాంతం బ్రేకప్ ఒక మనిషికి బ్రేకప్ వచ్చారు జీవితాంతం ఉంటే ఇంకా జీతం వెళ్ళకపోతుంది ఎవడు బతకడు అది వాని స్థాయిని బట్టి నెల రోజులు సంవత్సరము రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు రికవరీ అయిపోతారు అప్పు జీవితాంతం ఉంటే ఎవడు బతకడు దేశంలో అందరి జీవితాలు ఇప్పటికి సగం జనం ఎప్పుడైనా వెళ్ళిపోతుంది కానీ సార్ ఎవరైనా డిప్రెషన్లో ఉన్నా లేదా ఏదన్నా ప్రాబ్లమ్ లో ఉన్నా అది ఫైనాన్షియల్ గా కావచ్చు లేకపోతే పర్సనల్ ప్రాబ్లమ్స్ కావచ్చు ఏ రకమైన ప్రాబ్లమ్స్ అయినా సరే ఉన్నవాళ్ళు ఈ ఎపిసోడ్ చూస్తే మాత్రం పర్సెంట్ వాడు చనిపోవాలంటే నేను చెప్తున్నా కదా నీకు జీవితంలో ఏ సమస్య ఉన్న నా దగ్గరకి రా నేను తీర్చబోతాడు సూపర్ నేను నేను చెప్తున్నా కదా నీకు పర్సనల్ లైఫ్లో సమస్య కానీ చాలా మందికి ఆలోచించే విధానం తెలవకనే నీకు పర్సనల్ సమస్య ఉన్న లీగల్గా సమస్య ఉన్న నీకు ఫైనాన్షియల్ సమస్యన్నారా అని తీరుస్తాను నేను నేను చాలా సందర్భాలు చెప్తున్నాను చాలా మందిని నేను చాలా మందిని వాళ్ళు లవ్ ఫేర్స్ కానీ లేకపోతే ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ చట్టం అర్థం కాక కానీ చనిపోయిన చాలా మంది ఉన్నారు వద్దు అది అవసరమే లేదు అది దాని లైఫ్ ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది అంటే ఎక్కడన్నా చూస్తున్నా ఆత్మహత్య చేసుకున్న ఏం సమస్య ఉంది ఆరోగ్యపరంగా కూడా కొన్ని వేల మెడిసిన్స్ ఉన్నాయి చనిపో అవసరమే లేదు నీ చుట్టుపక్కల ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళతోని మా వాళ్ళని వాళ్ళ మూట నువ్వు గ్రేట్ గా నిలబడాలంట నేను సమాజం ఓడిపోయి నిలబడితే దాంట్లో ఉన్న మజ అసలు దాని మజా వెరే వేరే అది

నిజంగా చనిపోయిన బానే ఉంది నేను నమ్ముకొని పెట్టిన పిల్లలకు తిండి ఎవరు తీసుకొచ్చారు తల్లిదండ్రులు ముసలి అవును వాళ్ళకు వాళ్ళు ఎంతో ఆశపడి నేను కని పెంచి చదివిస్తే వాళ్ళకి ఏదో ఒక ఆశ కదా సరే ఏదో ఎదుగుతాడు అని వాళ్ళకు ఎట్లుంటది కాబట్టి నేను ఇంకోసారి స్పష్టంగా చెప్తున్నా అంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నా ఏ ఇష్యూస్ ఉన్నా సరే మీకు ఏదన్నా సరే నీకేమైనా ఇబ్బంది ఉంటే ఒక టెక్స్ట్ రెస్పాండ్ అవుతాను రైట్ సార్ సో మచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి